హలో అండి, ఇదైతే మినియేచర్ కుకింగ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసినవి కానీ చేసింది కానీ అన్నీ కూడా చిన్న చిన్న వంట పాత్రలతో చేసినవి అనమాట. ఇక మా పిల్లలైతే మొన్న ఊరు నుంచి తెచ్చుకున్నారు కదా, సో వాటిని మళ్ళీ ఈడ కూడా ట్రై చేద్దామని ఒకటేమైనా అడుగుతూ ఉంటే సరే అని స్టార్ట్ చేసాం. కానీ తర్వాత తెలిసింది మినియేచర్ కుకింగ్ చేయడం అంత ఈజీ కాదనేసి. మనం పెద్ద పొయ్యి పెట్టైనా ఉండొచ్చు కానీ ఈ చిన్న చిన్న చేయడం వాళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, చాలా కష్టం ఇదైతే. ఇంకా దానికి తోడు మనకి ఇక కట్టెలు అవన్నీ పల్లెల్లో దొరికినట్టు ఉండవు కాబట్టి ఫైనల్గా అయితే కష్టపడి కష్టపడి వీళ్ళకైతే ఇది వేసిచ్చాను. వీడియో చివరి దాకా చూసి దీని పేరైతే కామెంట్ చేయండి ఇదేంటనేది. ఇక్కడ దానికోసమైతే ఇక ఈ గిన్నెలు ఈ ఫుడ్ ఐటమ్స్ యూజ్ చేసామన్నమాట. యాక్చువల్గా ఇదంతా ప్రాసెస్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, మా వాడు కొబ్బరి నీళ్ళు అంటే టెంకాయ తాగి దాన్ని అయితే పొయ్యిలాగా చేసి వాడికి, అమ్మ ఈ పొయ్యి చేశాను నేను, పొయ్యి చేసాను కాబట్టి దీని మీద ఏదైనా ఒకటి చేసి పెట్టు వీడియో తీద్దామని నేను వేసానంటే సరే అని ట్రై చేశాను. అయిపోతుందిలే ఏముంది కొంచెమే కదా చిన్నదే కదా అని అనుకొని సరే అని స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేసిన తర్వాత చుక్కలు కనపడ్డాయి అసలు. అయితే మొత్తానికైతే ఇంకా ఇలా పొయ్యి రెడీ చేయడము, దానికి కావాల్సిన కింద ఇసుక తీసుకురావడము, కట్టుపుల్లలు తీసుకురావడం అన్నీ వాళ్ళే చేశారు. వాళ్ళు ఎంత పని చేస్తారో దానికి అంతకు డబల్ ఇక్కడ ఉండే పొగకే వచ్చేసిందనమాట. చూడండి, మొత్తానికైతే కట్టుపుల్లలతో వెలిగించేసి ఈ చిన్న ప్యాన్ పెట్టి ఆయిల్ వేస్తున్నాను. సో మంట అయితే మండుతూ ఉంది కానీ సన్న పుల్లలు అవడంతో కాసేపట్లోనే ఆరిపోతూ ఉండింది అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పైన దోసపిండి ఉంటుంది కదా అది వేసాను. సో ఫైనల్గా అయితే మొత్తానికి ఏదో చేయబోయి ఏదో అయిందనమాట. దాన్ని అయితే వాళ్ళు అలా టేస్ట్ చేస్తూ ఉన్నారు. సో చివరిదాకా చూడండి మీకే అర్థమవుతుంది ఏంటనేది. మీరేమంటారో కామెంట్లో పెట్టండి. ఇక్కడైతే నేను దోసపిండి వేసేసాను ముందు, తర్వాత ఎగ్ పగలగొట్టేసి ఇలా మిక్స్ చేసేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న గిన్నెలు అనమాట, మినియేచర్ కుకింగ్కి యూజ్ చేసుకునే గిన్నెలనే. సో వాటితో ఈరోజు ఈ వీడియో అనమాట. సో ఫైనల్గా అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఎట్లా ఎండ్ అయినది మీరే చూడండి. బయట పెట్టడం వల్ల గాలికి మంట అటు ఇటు అవుతుందన్నమాట. బయట చెట్ల దగ్గర పెట్టేశాము. చూడ్డానికి ఇట్లా లొకేషన్ బాగుంటుంది కానీ చేసే వాళ్ళకి కనిపిస్తుంది గార్డెన్లో కూర్చొని వంట చేసుకోవడము లేదంటే బయట చెట్ల కింద వంట చేసుకోవడము ఇట్లా బాగా అనిపిస్తుంది కదా. సో అట్లా ట్రై చేద్దాం అనేసి చేసాం. కానీ ఇక చూడండి ఇట్లా ఉందన్నమాట పరిస్థితి. సో ఫైనల్గా అయితే దాన్ని మొత్తానికి తిప్పి వేసాను దోశని. ఇక్కడ చూడండి ఇంత చిన్న చిన్న గిన్నెల్లో వంట చేయడం అంటే నిజంగా మినియేచర్ కుకింగ్ చేసే వాళ్ళకి ఎంత ఓపిక ఉండాలనో. ఇంకా మా పిల్లలు అయితే వీడియో తీస్తూ ఉన్నారు నేను చేస్తూ ఉంటే. ఫైనల్గా అయితే ఎగ్ కలిపేసాం కదా, సో ఆ ఎగ్ని వేసేసి తర్వాత పైన లైట్గా సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసాము. ఇంకా ఎగ్ వేసిన తర్వాత కొంచెం ఈజీగా అయిపోయిందన్నమాట, ముందు దానికన్నా కూడా తొందరగా వచ్చేసింది ఎగ్ వేసిన తర్వాత. చూడండి ఫైనల్గా ఇట్లా వచ్చిందనమాట. ఇది ఏమనాలా, ఇది అట్టు అనాలా, దోశ అనాలా, ఎగ్ దోశ అనాలా, ఏమనాలా అర్థం కాలేదు. అంటే అది దోశ అయితే కొంచెము లావుగా అవడం వల్ల ఎక్కువ కాలినట్టు అనిపించింది, కాకపోతే ఎగ్ వేసిన తర్వాత మంచిగా కాలింది. సో పైన కారం వేసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ డ్రాప్స్ వేసేసి ఇంకా దీన్ని కాసేపు అలా కాలనిస్తే మంచిగా అయిందన్నమాట. ఫైనల్గా అయితే దాన్ని లుక్ చూపిస్తాను చూడండి, కలర్ఫుల్గా ఉంది చూసేదానికి, ఎల్లో రెడ్ అట్లా వచ్చేసింది. కొద్దిసేపు మళ్ళీ కొద్దిగా మంట పెట్టిన తర్వాత ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. ఇక వీళ్ళకైతే అప్పటికే నోట్లో నీళ్ళు ఉరుతూ ఉన్నాయి. అది వేసింది కొంచెమైనా కూడా లాస్ట్లో ఫైనల్గా బాగా వచ్చింది. ముందంతా ఇది ఎట్లా వస్తుంది అనుకుంటా ఉన్నారు, ఫైనల్గా బాగా వచ్చేసరికి ఇంకా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అన్నట్టు మా చిన్నోడు. చూడండి ఇదన్నమాట. ఇంకా దీనికి ఏం పేరు పెట్టాలో కామెంట్లో మీరే పెట్టండి. మొత్తానికైతే రెడీ అయిపోయింది. ఇంకో రెండు మూడు వేద్దాం అనుకున్నాం కానీ దీనికి పెట్టిన పొగకి కూర్చొని ఓపికంత నశించిపోయి ఇంకా చాలేరు నాయన ఒకటే చాలని పెట్టేశాను. ఇంకా దీన్ని చూడండి ఎలా తింటున్నారో వాళ్ళు, అది కాలుతుంది, కాలుతుంటే చేయబెడతా ఉన్నారు.
మినియేచర్ కుకింగ్ అంటే ఇదన్నమాట. మంచిగా చెట్ల దగ్గర బాగా గాలి వస్తూ ఉంది, కానీ కొంచెం కట్టెలు పొయ్యి కాబట్టి పొగకి ఇబ్బంది అయిపోయిందన్నమాట. చూడండి ఇంకా మా వాళ్ళు టేస్ట్ అయితే అదిరిపోయిందట. సో వీళ్ళు చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. బాగానే కాలింది, మంచిగానే వచ్చింది. ఇంకా మా వాడు ఒకటి తిన్నా కాకుండా ఇంకొకటి కావాలి ఇంకొకటి కావాలని అడుగుతూ ఉన్నాడు. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.